బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక పికిల్ చేసి చూపించబోతున్నాను ఇది వచ్చేసి ఆపిల్స్ అండి సో ఆపిల్స్ లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి కదా వాటిలో ఇది ఒక వెరైటీ అన్నమాట దీనిని బ్రామ్లీ ఆపిల్స్ అంటారు అంటే ఇవి కుకింగ్ ఆపిల్స్ అండి సో ఈ కుకింగ్ ఆపిల్స్ లో బ్రామ్లీ ఆపిల్స్ అలాగే గ్రానీ స్మిత్ ఆపిల్స్ అలాగే జోనా గోల్డ్ ఆపిల్స్ తర్వాత గోల్డెన్ డెలిషియస్ ఆపిల్స్ అని ఉంటాయి సో ఈ ఫోర్ వెరైటీస్ కూడా గ్రీన్ కలర్ లోనే ఉంటాయి కుకింగ్ లో యూస్ చేసుకోవచ్చండి అంటే ఇవన్నీ చాలా టేస్ట్ లో చాలా సావర్ గా ఉంటాయి అన్నమాట ఎందుకంటే వీటిలో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది సో వీటిని కుకింగ్ కి ఎక్కువగా యూస్ చేస్తుంటారు అంటే ఇప్పుడు ఆపిల్ పైస్ ఆపిల్ టార్ట్ ఇలా చేస్తూ ఉంటారు కదా వాటి కోసం ఈ కుకింగ్ యాపిల్స్ ని యూస్ చేస్తుంటారు మనం యాపిల్ సైడర్ వినిగర్ కూడా ఈ యాపిల్స్ తో చేసుకోవచ్చు ఈ యాపిల్స్ తో మనం మన ఇండియన్ డిషెస్ కూడా చేసుకోవచ్చు సో వాటిలో మనం యాపిల్ రైస్ చేసుకోవచ్చు అలాగే యాపిల్ ని ఈవెన్ పప్పులో కూడా వేసుకోవచ్చండి తర్వాత ఈ యాపిల్ తో పికిల్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట ఆవకాయ పచ్చడి అంటే మనందరికీ చాలా ఇష్టం కదా సో ఆవకాయ పచ్చడి లేనప్పుడు మనకి ఇలా ఈ కుకింగ్ యాపిల్స్ తో పికిల్ పెట్టుకున్నట్లయితే సేమ్ అలానే ఉంటుంది అన్నమాట టేస్ట్ వచ్చేసి సో దానికి ఏ మాత్రం తీసిపోదు కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో నేను ఈ కుకింగ్ యాపిల్స్ తో పికిల్ చేసి చూపించబోతున్నాను మరి ఇక మనం ఆలస్యం చేయకుండా ఆ పికిల్ ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను బ్రామ్లే కుకింగ్ యాపిల్స్ తీసుకుంటున్నాను సో క్వాంటిటీ వచ్చేసి 4 యాపిల్స్ తీసుకుంటున్నానండి సో ముందుగా వీటిని వాష్ చేసుకుని క్లాత్ తో డ్రై చేసుకోవాలి చేసుకుని ఈ విధంగా మధ్యలో ఉన్న కోర్ తీసివేసి సీడ్స్ ను మనం ఉల్లి ఆవకాయ పెట్టుకుంటాం కదా అలాగా క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్ లో ఈ విధంగా తీసుకుని దానికి తగినంత salt వేసుకోవాలి కారం వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ ఆవపొడి 2 టేబుల్ స్పూన్స్ మెంతి పొడి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఒక 40 క్రష్ చేసుకుని వేసుకోవాలి నువ్వుల నూనె గాని వేరుశనగ నూనె గాని సన్ ఫ్లవర్ ఆయిల్ గాని తీసుకోవచ్చు అయితే ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకుంటున్నాను సో అది పోసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గ్లాస్ జార్ లోకి గాని లేదా జాడీలోకి గాని తీసుకుని పెట్టుకోవాలి జార్ లో పెట్టుకున్న తర్వాత ఒక 3 డేస్ వరకు అలా ఉంచేసుకోవాలి 3 డేస్ తర్వాత మళ్ళీ బయటికి తీసి దానికి తగినంత salt ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ జార్స్ లో పెట్టుకొని దానిని ఫ్రిజ్ లో పెట్టుకోవాలి 2-3 మంత్స్ వరకు ఉంటుంది సో ఇది చపాతీ అలాగే ఉప్మా ఇడ్లీ వాటిలో బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చావకాయలా ఉంటుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా ఛానల్ ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి సో థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దాం టిల్ దెన్ టేక్ కేర్ బై